సమంత నాగచైతన్య వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళిద్దరిని చూస్తే ఎంతగానో కుళ్ళుకునేవారు ఇతర ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అన్యోన్యంగా ఉండడం ఎక్కడా చూడలేదని, నిజంగా చాలా చాలా రేర్ అని, అసలు ఇంత బ్యూటిఫుల్ జోడీ ఏ ఇండస్ట్రీలోనూ లేదని, ఒక పెద్ద ఫ్యామిలీకి కోడలుగా ఉండేటువంటి ఒక స్టార్ సెలబ్రిటీ, ఆమె కూడా తెలుగు తమిళ్లో టాప్ హీరోయిన్ అని, ఈ ట్యాగ్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమే. ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ బయట వాళ్ళిద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. కేవలం ప్రచారమని ఊరుకుంటా అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించి ఈ అగ్నికి ఆర్జ్యం పోశారు. వాళ్ళిద్దరూ విడిపోయాక ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సాఫ్ మాత్రం నిరాశ నిస్పృహలతో కొటేషన్స్ షేర్ చేస్తుంటే మరి సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు నాగచైతన్య. అలాగే ఆధ్యాత్మికమైన టూర్లు వెళుతూ తనని తాను దృఢం చేసుకోవడానికి సమంత ట్రై చేస్తోంది. ఇప్పుడు తన నేషనల్ మీడియాతో ఫస్ట్ టైం విడాకుల తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. విడాకుల విషయంపై స్పందిస్తూ, నన్ను నేను వేక్ అనుకున్నా కానీ ఒక సిచ్యువేషన్లో నేను ఇందులో నుంచి బయటపడతానని ఊహించుకోలేదు. ఎక్కడ చనిపోతానేమోనని నాకే భయం వేస్తుంది, కానీ నాలో ఉన్నటువంటి ఆ స్పోర్టివ్ స్పిరిట్ కానీ నా మనస్థైర్యాన్ని కానీ ఆత్మస్థైర్యాన్ని చావనివ్వలేదు, అదే నన్ను ఇప్పుడు కాపాడింది అంటూ సెన్సేషన్ కామెంట్ చేసింది. సో మీడియా విషయాలు ఇవన్నీ తెలుసుకున్నటువంటి సమంత చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి అల్లు అర్జున్ కూడా సమంతకి ఫోన్ చేసి గట్టిగార్చారట. అసలు చనిపోవాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంటావు, ఎవరు లేరా, ఏంటి లైఫ్ ఇక్కడితో ఆగిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చూడాల్సిన లోకం ఇంకా ఉంది అంటూ ఎంతగానో ఎంకరేజ్ చేశారట అల్లు అర్జున్.